మీ చిన్నప్పుడు ఏటి పిండి వంటలు వండుకునేవారు? పిండి వంట చెప్తాను నా చిన్నప్పుడు, అరిసెలు, పండ్లు, బూరెలు, గారెలు, పువ్వులు, జంతికలు చేసుకునేవారు కదా? పువ్వులు జంతికలు అప్పుడు వచ్చి ఇవ్వటమ్మ, అప్పుడు జంతికలు కొట్టాము ఏంటో తెలియదు, పువ్వులు అక్కేటో తెలియదు, అటు చూడు అటు చూడు. అవన్నీ ఇప్పుడు అవన్నీ వెరైటీ వెరైటీ వంటకాలు, అన్ని వెరైటీలు అమ్ము, ఇప్పుడు ఎన్ని వెరైటీలు, తిండి వెళ్ళాడు తిండు మీ పిల్లలు, అందుకే మేము ఎవరు 50 సంవత్సరాలు కూడా పోతలేదు, ఎవరు 50 సంవత్సరాలు అన్ని ఎత్తి వెళ్ళిపోతారు. ఇంకా మీ పిల్లలు ఇంకా మీరు ఇంతవరకు వెళ్ళిపోతారు, మీ పిల్లలు అలాగే పట్టారు, మీ పిల్లలు అలాగే కూడా పట్టారు అమ్మ, పిల్లల తల్లి అయిన తప్ప పోయినరు అమ్మా, అంతే తిళ్ళు బట్టి అంటావా? పురుట్లో పురుట్లోనా హాస్పిటల్ మందులు లేవు, అప్పుడు కాయకమే అన్ని వస్తుంది, నాటు వస్తారు, ఆడికి కాయకు ఉంది, బెల్లం పాత బెల్లం, పాత బెల్లం తినేవారు, పాత బెల్లం ఆ బెల్లం వల్లనే మాకు నడు నడు నిప్పు రావడం, నడు సంతులు రావడం చెప్పి తినేదండి, పాత బెల్లమే రెండో లేదు పురుట్లో కాఫీ రొట్టె లేదు అప్పుడు, ఇప్పుడు అంటే కాఫీ రొట్టె పురుట్లోను, కాఫీ రొట్టె ముంచుకొని తింటాను, అలా కాదు ఆ 9 రోజులు స్నానం చేసి చల్లదాన్ని తినేసాడు. మీ అత్తగారికి మీ కలిగే అందరూ మొత్తం మా అత్తగారు, మా మామగారు, మా అమ్మ, మా అన్నయ్య ఏంటి అందరూ వాళ్ళ అన్ని సంవత్సరాలు బతికారు. మరి చెప్తానా, మా అమ్మ 75 సంవత్సరాలు, మా అమ్మ 105 సంవత్సరాలు బతికింది, మా నాన్న 105 సంవత్సరాలు బతికారు. ఇప్పుడైతే పాకులు కొని కళ్ళు కచ్చిన దాకా కళ్ళు కదా కళ్ళు తూపు లేదు, తూపు పోలేదు, కనిపించింది కనిపించింది కళ్ళు కనిపించి ఎవరికి కళ్ళు కనిపించకూడదు, వాటి ఆపరేషన్ చేసుకోవడం కళ్ళు కనిపించి బాగా కనిపిస్తున్నాయి ఇప్పుడు కళ్ళు. మా అమ్మ అప్పుడు ఎంత చదువు అప్పుడు ఎంత చదువుకున్నావు? అలా రావు, అలా ఎవరు స్కూల్లో జాయిన్ చేశాను ముందే నేటి, ఇంటికి వెళ్ళిపోయి పేర్లకి ఇప్పటికి నేతలకి కోతలకి ఉడుపులకి వెళ్ళిపోయినాయి, ఉడుపులు కోతలు కోసిన కోతలు ఉడుపులు ఉడుపులు అన్ని లేడానికి గంటలు లేడానికి మాట్లాడలేనమ్మా, అమ్మ ఇవి తెచ్చుకుంటాను నూడిల్స్, పులుకు ఇటు కొడతలు అట ఏట అంటారు అమ్మ, ఇంకా నూడిల్స్ నూడిల్స్ అట ఇంకేట గుగ్గులట శనగలు అవి తెచ్చుకుంటాడు. అప్పుడు నీకు జుట్టు పెద్ద ఉండిదా? ఎంత కాదు, ఎప్పుడు ఏటి రాసేవారు అప్పుడు? మామూలు పవర్లోనే. మరి అప్పుడు బాగుంటుంది, ఇప్పుడు ఎందుకు ఏమేమి రాసినా ఊడిపోతుంది మాకు? అందరికీ మరి తిండిని పెట్టి తిండిని పెట్టి క్వాలిటీ మంచిది కాదు, క్వాలిటీ మంచిది కాదు, ఏ తిండి తిన్నా అలాగే ఊడిపోతుంది, ఎంత చూస్తామన్నది, ఎంత చూస్తు దెబ్బలేపోయారు అంత ఉండి తల రుద్దుకుంటే మేము అప్పుడే ఇప్పుడు కాదు తీకే కాదు పొట్టమన్ను 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 ఆ మట్టి కదా నీటి కట్టించు తల రుద్దుకుంటుంది వదిలేదా జిడ్డు వదిలేసేది చూస్తున్నాయా కుంకుడుకాయలు చూస్తున్నాయి డబ్బులు లేకపోతే కొత్తమని తెచ్చుకొని సబ్బులు అప్పుడు సబ్బులు అయ్యప్పుడు లేవు కదా ఇది కుంకుడుకాయ తీకాయలతో పెట్టుకొని నాన పెట్టుకొని మామ అప్పుడు రైస్ ఎంత ఉండేది మామ మీ చిన్నప్పుడు రైస్ ఎంత ఉండేది కేజీ రైస్ బియ్యం బియ్యం 20 రూపాయలు ఏంటి రైస్ బస్తా బస్తా 30 రూపాయల బీపీ టిఫిన్ కట్టా తినవా టీలు టిఫిన్ తినవా గల కారణం నీ ఇప్పుడు దాకా నీ ఒళ్ళంతా ఏ ప్రాబ్లం లేకుండా దేవుడు ఉన్నాడు అంతే ఇవి అమ్మ అడుగుతారు కదా మా అమ్మ ఎప్పటి వరకు అదే అంటే ఇప్పుడు మీరు అమ్మలు అయితే అంటే మంచిది అంటాం అమ్మలు తింటాం ఇప్పుడు అమ్మలు చేసుకుంటారు షుగర్ ఉన్నది బీపీ ఉన్నది అమ్మలు ఒక కేజీ గంట గంటకునే ఒక కేజీ తోలు ఆడించుకొని తెల్లారి పలగడం అమ్మలు తినాం ఇవి జబ్బు రాదు షుగర్ రాదు అని బీపీ రాదు మామ వయసు అప్పుడు బాగుండేదన్న మా అమ్మ ఎంత రావు ఎంత రావు ఉండేదండి పెళ్ళైన పట్టడం పిల్లలు పట్టక ముందు అయితే కుర్రలో అందరూ అవి దెబ్బలు పడుకుని డబ్బులు ఉన్నాయి కరెంట్కి వెళ్ళి కట్టలో నేను పాట పాడు నైట్కి వెళ్తే కుర్రలు అంత బాగుంటారు తాత వీణ అందరినీ నావుగే ఉండేవారు అలాగే 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 పిల్లలు పుట్టా తగ్గాం
Panel kartun di berkat apa deh? Panel. Mirip. Bagus.